ఐపీఎల్ 2023 టోర్నీ రసవత్తరంగా సాగుతుంది. గెలుస్తాయి అనుకున్న జట్లు ఓడిపోతూ, ఓడిపోతాయి అనుకున్న జట్లు గెలుస్తూ ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మసాను పంచుతుంది ఈసారి ఐపీఎల్. ఇక తాజాగా శనివారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు, బౌలర్లు చెలరేగిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ఈ మ్యాచ్లో ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు రాజస్థాన్ క్యాప్టెన్ సంజు శాంసన్. అచ్చం ధోని స్టైల్లో ఈ క్యాచ్ను అందుకుని ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన పృథ్వీషాను పెవీలియన్కు పంపాడు. ప్రస్తుతం సంజు పట్టిన క్యాచ్ వీడియో నెట్టింటా వైరల్గా మారింది. సంజు శాంసన్ గత కొన్ని రోజులుగా ఫామ్ కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నాడు. జట్టులో చోటు కోసం పడరాని పాటలు పడుతున్నాడు సంజు శాంసన్. ఈ క్రమంలోనే కొన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో సఫలం కాలేకపోయాడు సంజు. ఇక ప్రస్తుతం సంజు జట్టులోకి రావాలి అంటే ఈ ఐపీఎల్లో ఖచ్చితంగా రాణించాలి. అయితే తన పూర్ ఫామ్ను అలానే కొనసాగిస్తున్నాడు సంజు శాంసన్. ఆడిన మ్యాచ్లో తక్కువ స్కోర్కే అవుట్ అయి అభిమానులను మళ్ళీ మళ్ళీ నిరాశపరుస్తూనే ఉన్నాడు. అయితే తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో డకౌట్ అయిన శాంసన్ కీపింగ్లో మాత్రం మెరిశాడు. తొలి ఓవర్లో ఢిల్లీ ఓపెనర్ పృథ్వీషాను అద్భుతమైన క్యాచ్ పట్టి పెవీలియన్కు పంపాడు.